ఇప్పుడు మాట్లాడలేదు, మీరు చెక్ చేయండి. మీరే చెక్ చేయండి. మీరు అన్నారు కదా నాలుగు ఐదు ఉన్నాయని. చెక్ ఎవ్రీథింగ్, ఏదైతే చేయగలుగుతామో అది చేయండి. రివైవ్ సమ్మర్లో రివైవ్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదే చెప్తున్నాయి బోర్ కడకల్లా కొట్టాలంటే గుడికాడ మూడు దగ్గర బోర్ నెత్తిని పెట్టుకుని మోసుకొని పోవాలి, ఇంటి కాడ తెచ్చుకోవాలా. అందుకని సార్ చెప్తుండేది ఏడు కొట్టాలా, మళ్ళీ ఆడు కొట్టాలా, ఆడు కొట్టాలి. బాహుబలి బాహుబలి సినిమా చూడలా? ఏం చేస్తాను సాంగ్ 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 కోసం ముయ్యాలా. మనకు మా పైపులు కావాలా, ఇది కావాలా, అది కావాలా అంటే రిపోర్ట్ పెట్టుకోండి. చెప్పేది అంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడు తిరిగి చెప్పేదానికన్నా అట్లా లేదా ఉందా? ప్రెసెంట్ అయితే బోర్ బోర్ ఎక్కడెక్కడైతే మనకి ప్రాబ్లం ఉన్నాయో అన్ని పార్ట్స్ అన్ని ఏవేవి ప్రాబ్లమ్ ఉన్నాయో అన్ని చెక్ చేయించమని అడిగాను సార్. ఓకే, రిపోర్ట్ ఒక 2-3 డేస్లో రెడీ. అదే చెప్పేది, అది తర్వాత సంగతి. ముందర మనం అట్లీస్ట్ టెస్ట్ చేసి చూస్తే యూ కెన్ హ్యావ్ అ రిపోర్ట్ ఇన్ని వీ కెన్ బ్రింగ్ ఇన్ టు లైఫ్ అన్నట్టు. మనం రెడీ అయ్యేలా ఇవి వర్షాలు వస్తుంది 2 రోజుల్లో. అది నేను అడిగింది, మళ్ళీ చెక్ చేస్తా. ఇప్పుడు కయ్యూరులో 9 పాయింట్స్ ఉండే, దాంట్లో ఎన్ని అలా కాదు సార్, లైక్ ఏ దాంట్లో ఒక 2 పైప్స్ 3 పైప్స్ లేదా సిలిండర్ ఏదైనా వర్క్ అవ్వట్లేదా, సో రిపోర్ట్ అయితే వాళ్ళు తయారు చేస్తారు. అదే కదా, నాకు ఎన్ని మెటీరియల్ కావాలనేది పంపించారు. అది మీరు సెకండ్ స్టెప్ పోతున్నారు. నేను చెప్పేసి ఫస్ట్ స్టెప్లో లేటెస్ట్ 9 ఉన్నాయి మొత్తం ఊరు అడుగులో తీసుకురాగలుగుతాం. ఆ ఐదారు తీసుకురావడానికి ఈ పైప్ కావాలా, ఇది కావాలా, ఇది కావాలి, మిగతా 3 మాత్రం అసలు టోటలీ పోయింది అనేది రిపోర్ట్ ఉండాలి ఫస్ట్. ఆ 5-6 ఇట్లా చేయగలం అనేది అప్పుడు సార్కి పెట్టినప్పుడు ఆయన ఫండ్ బట్టి తెస్తాడు. దానిలో లేటెస్ట్ 1-2 చేయగలం, 1-2 చేస్తాం, మిగతా వచ్చినప్పుడు మిగతా చేస్తాం. అలాంటి రిపోర్ట్ ఉండాలి. అది నేను ఫార్మాట్ ఒకటి పెట్టినాను సార్, ఒక 3 డేస్లో ఇన్ఫర్మేషన్ తెప్పించి మీకు ఇస్తాను సార్. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ బోర్స్ హ్యావింగ్, రిపేరు, రీజన్స్, అది వాట్ ఈస్ ది రిపేర్. మీకు ఏదో కొంచెం మెటీరియల్ వస్తుంది, సరే ఒకటి చేస్తాం, ఈ కాలనీ ఒకటి చేస్తాం, ఆ కాలనీ ఒకటి చేస్తాం, అట్లా డివైడ్ చేసుకోవచ్చు. పెట్టినా మేడం సార్, ఫస్ట్ చేయండి. అంత గట్టిగా వెనకాలి ఆమె దండ అన్నమాట. మీరు నైస్ నైస్ గా చెప్తుంది, సీక్రెట్ చెప్తుంది, సీక్రెట్ అమ్మ బాగా చేస్తుంది అమ్మ అని చెప్తుంది. నీళ్ళు పెట్టిస్తాను, తర్వాత ట్యాంకీ పెట్టిస్తాను. ఉంటా, బోర్ పోయింది, ఈ మోటార్ పోయింది సార్, అక్కడ ఉన్నది ఒకటి, అదన్నా చేస్తా సార్, సాటర్ కూడా లేకుండా చేస్తుంటారు సార్. మాకు నీళ్ళు చేస్తే ఇప్పుడు దాకా తీసినా సార్, ఊర్లు బాగలేదు నాకు చెప్తా ఉన్నారు. నీళ్ళదే ఇప్పుడు మాకు ఇబ్బంది. మేము 2 రోజులు చేస్తుంటే ఇప్పుడు సర్పంచ్ అయిపోయింది. ఇప్పుడు మీరే కదా ఆడేసింది, చేయొచ్చు కదా. 3 డేస్ ముందు స్టార్ట్ అయిపోయింటే వాలంటీర్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న కూడా కాల్ చేసి అడిగినాను, అడిగితే మేడం ఎక్కడ కానీ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పుకున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎటువంటి నీళ్ళు ఇబ్బందే లేదు అని చెప్పుకున్నారు. ఇప్పుడు దాకా మోసిన మధ్యనాల నుంచి దుర్గానా కొంచెం చూడండి. స్టార్టింగ్ ఎండింగ్ టైం అనేది ఉండదు, పొద్దున వస్తే ఏ టైం కానీ, అది మిడ్ నైట్ అయినా డే అయినా తెలియాల. ఎవరు నాకు రెస్పాండ్ కూడా కాలా, ఎవరు రెస్పాండ్ కావలేదు. ఎవరు ఈ మాదిరిగా జరిగింది అండి, పని చేయటం లేదు 4 రోజులు 5 రోజులు. అది చెప్పాను సార్. ఎవరికి? మేడం వాళ్ళకి వచ్చి చెప్పాను. మేడం వాళ్ళు ఈరోజు చెప్పాను లేదు. అది ఈరోజు నువ్వు చెప్పావు నాకు నిన్న తెలుసు సార్. 2 ప్లస్ నేనే చేస్తాను సార్. అవును, ఓ అంత ముందు నువ్వేనా? 120 ఇంకెవరు లేరు, మళ్ళీ కానీ దుర్గా కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, అన్నిసార్లు అన్ని పనులు చేయనక్కర్లా. ఇప్పుడు సమ్మర్లో వాటర్ అనేది ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టాలా. వర్షాకాలంలో గొడుగు పట్టుకొని నీళ్లు పడతామా? పట్టం కదా, పట్టాల్సినప్పుడు పట్టాలా. ఒక్కొక్క టైంలో ఒక్కో దాని మీద దృష్టి పెట్టాలా. 2-3 ఏ ఇప్పుడు ఏంటి, సమ్మర్లో ఏ పనులు ఉంటాయి, వింటర్లో ఏం పనులు ఉంటాయి, కొంచెం అప్పుడు ప్రయారిటీ మారుతుంది. ఆ ప్రయారిటీని బట్టి చూడాలా. చూస్తాను, మన ప్రయత్నం నేను చేస్తా, బస్తు నేను మాట్లాడుతా, ఇది చెప్తాను.
వెంగబామ్మపురంకి 1 మంత్కి 800 కావాలి. మీ కన్సెషన్ ఉంది కదా? లేదా ఇక్కడ ఒక దగ్గర కాదు, అంటే అబద్ధాలు చెప్పొద్దు. వాళ్ళు అడిగిన దగ్గరకి నేను లెటర్ ఇస్తాను. అది అక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. ఖాళీ ఉన్నప్పుడు మనకు ప్రయారిటీ ఇస్తారు. ముందరే చెప్పాలా? ఎందుకంటే ఒక రిటర్ లెటర్ తీసుకుపోయారు, పక్క రోజు వచ్చాడు. ఏమైనా నిన్న కదా ఇచ్చాను కదా అంటే ఇచ్చాము, ఆడిపోయాము, సీట్ లేదన్నారు, దానికి ముందు మాకు ఈ లెటర్ అన్నారు.